पार्टी आविर्भाव दिनोत्सव प्रति संवत्सरं घनंगा जरपडं अनेदी ఒక అనవాయితీగా టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఒక పండుగ మాదిరిగా జరుపుకుంటూ ఉండడం అనేది గత 20 సంవత్సరాలుగా జరిగింది. మరి ఏప్రిల్ 27 2022వ సంవత్సరం పార్టీ ఏర్పడి కరెక్ట్గా 21 ఏళ్ళు పూర్తి చేసుకొని 22వ ఏట అడుగుపెట్టబోతున్న సందర్భంగా ఈసారి ప్రతినిధుల సభని హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ హెచ్ఐసిసి మాదాపూర్లో నిర్వహించాలని మా పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి పెద్దల కేసీఆర్ గారు నిర్ణయించడం జరిగింది. ప్రతినిధుల మహాసభలో రాష్ట్ర పార్టీ యొక్క కార్యవర్గం, రాష్ట్ర స్థాయిలో ఉండే గౌరవ మంత్రివర్యులు, గౌరవనీయులైన పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ లోక్సభ గౌరవనీయులైన శాసన మండలి సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల అధ్యక్షులు, గౌరవనీయులైన జిల్లా పరిషత్ చైర్మన్లు, గౌరవనీయులైన జిల్లా సహకార బ్యాంకు మరియు డిసిఎంఎస్ల అధ్యక్షులు, గౌరవనీయులైన మున్సిపల్ చైర్మన్లు మరియు మేయర్లు, గౌరవనీయులైన జెడ్పిటిసిలు మరియు మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు, గౌరవనీయులైన మండలాల పార్టీ అధ్యక్షులు, పట్టణ పార్టీ అధ్యక్షులు, గౌరవ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్లు, మహిళా కోఆర్డినేటర్లు, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఉన్న వ్యవసాయ మార్కెట్ కమిటీల చైర్మన్, వీరందరినీ కూడా డెలిగేట్ సభకి, ప్రతినిధుల సభకి మరి రాష్ట్ర పార్టీ తరఫున ఆహ్వానాలు పంపుతూ ఉన్నాం. అదేవిధంగా ప్రత్యేక ఆహ్వానితులుగా గౌరవనీయులైన మాజీ మంత్రివర్యులు, గౌరవనీయులైన మాజీ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు అందరినీ కూడా ప్రత్యేక ఆహ్వానితుల కింద వారికి కూడా ఆహ్వానాలు పంపుతూ ఉన్నాం. మొత్తంగా ఒక 3000 దాకా ప్రతినిధులు ఈ సభకి హాజరవుతారు. 21వ వార్షికోత్సవం సందర్భంగా, 21వ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ నెల 27న జరిగే ఈ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లకు సంబంధించి రేపు ఒక సమావేశాన్ని నగరానికి సంబంధించిన జిహెచ్ఎంసి ప్రాంతంలో, జిహెచ్ఎంసి పరిధిలో, ఎందుకంటే ఈ ఉత్సవం జరగబోతూ ఉంది కాబట్టి దానికి సంబంధించిన శాసనసభ్యులతో, గౌరవ మంత్రివర్యులతో, శాసన మండలి సభ్యులతో, పార్లమెంట్ సభ్యులతో, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల అధ్యక్షులతో రేపు మధ్యాహ్నం ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. ఆ సమావేశంలో ఏ కమిటీలు ఉండాలి, ఏమేమి చేయాలి అనేది కూడా, ఏ రకంగా కార్యక్రమం ఉండాలి అనేది కూడా రేపు నిర్ణయం తీసుకుంటాం. దాంతోపాటు ఈ వార్షికోత్సవానికి ఉండే ప్రాధాన్యత ఏమంటే, ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ప్లీనరీలో మరి రాజకీయ అంశాలు చర్చకు వస్తాయి, రాజకీయ తీర్మానాలు ఉంటాయి. ఒక రాజకీయ పార్టీగా టీఆర్ఎస్ పార్టీ విధానాలు, జాతీయ స్థాయిలో జరుగుతున్న అంశాల మీద కానీ, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల మీద కానీ, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమం మీద కానీ, అన్నింటి మీద టీఆర్ఎస్ పార్టీ తన వైఖరిని ప్రస్ఫుటం చేసే విధంగా మా గౌరవ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి నేతృత్వంలో ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశం దయచేసి నేను టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కోరేది ఏమంటే, ఎవరెవరికైతే ఆహ్వానాలు వస్తాయో, ఎవరెవరైతే, ఎందుకంటే ఇది పార్టీ జనరల్ బాడీ సమావేశం కాబట్టి వారు మాత్రమే హాజరు కావాల్సి ఉంటుంది. వారికి ఆహ్వానాలు పంపుతాం, వారికి పాసులు కూడా ఉంటాయి. మిగతా వారు వచ్చినా కొంత అసౌకర్యం ఉంటుంది, ఎందుకంటే వారిని అనుమతించబడరు కాబట్టి. దయచేసి ఆహ్వానాలు అందిన వారు మాత్రమే మరి చేరుకోవాలని విజ్ఞప్తి. ఇక వివిధ కమిటీలు ఏవైతే ఉంటాయో రేపు అన్ని విషయాల్లో కూడా రేపు కూర్చొని నిర్ణయం తీసుకుంటాం. ఈరోజు హెచ్ఐసిసి ప్రాంగణాన్ని పరిశీలించడానికి ఇక్కడ మరి సవ్యమైన ఏర్పాట్లు చేయడానికి నగర హైదరాబాద్ పార్టీ అధ్యక్షులు గోపీనాథ్ గారు, టీఎస్ఐఏసి చైర్మన్ గారు పాలమల్లు గారు, అదేవిధంగా గౌరవ శాసన మండలి సభ్యులు నవీన్ గారు ఈరోజు కోసం వచ్చినాం. అదేవిధంగా మేము పార్టీ యొక్క 12769 గ్రామ శాఖల అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా విజ్ఞప్తి ఏమంటే, ఎందుకంటే పరిమితమైన సంఖ్యలో ప్రతినిధుల సభ జరుగుతూ ఉంది కాబట్టి గ్రామ శాఖల అధ్యక్షులు ఎక్కడికక్కడ వారి వారి గ్రామాల్లో పార్టీ జెండా ఆవిష్కరణ చేసి, పతాక ఆవిష్కరణ చేసి పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రతి గ్రామంలో కూడా గ్రామ కమిటీ ఘనంగా జరపాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రతి పట్టణంలో కూడా రాష్ట్ర స్థాయిలో ఉండే 3618 పట్టణాల్లో, పట్టణ వార్డులలో, డివిజన్లలో అక్కడ వార్డు కమిటీలు, డివిజన్ కమిటీల ఆధ్వర్యంలో 3618 చోట్ల పతాకావిష్కరణ చేయడం జరుగుతుంది. ఎక్కడికక్కడ అంటే గ్రామాల్లో, అదేవిధంగా పట్టణాల్లో, వార్డుల్లో, మండలాల్లో, నియోజకవర్గ కేంద్రాల్లో, మున్సిపల్
పట్టణ స్థాయిలో ఎక్కడికక్కడ మరి జెండా ఆవిష్కరణ ఘనంగా జరపాలని పార్టీ యొక్క 21వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎక్కడి వారక్కడ తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉద్భవించిన టీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ అస్తిత్వానికి శ్రీరామలక్ష లాంటి టీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ అంటేనే ఒక పర్యాయ పదంగా మారిన టీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ వేరు టీఆర్ఎస్ వేరు అన్నట్టు కాకుండా టీఆర్ఎస్ అంటేనే చాలా ఊర్లలో ఈరోజు కూడా తెలంగాణ పార్టీ అంటారు. మరి అట్లాంటి తెలంగాణ అస్తిత్వానికి పర్యాయ పదమైన టీఆర్ఎస్ పార్టీ 21 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా, జనరల్గా 21 ఏళ్ళు అంటే మన న్యాయ వ్యవస్థ పరంగా కూడా 21 ఏళ్ళు నిండితేనే మేజర్ అయినట్లు లెక్క. కాబట్టి మరి టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడే బాల్యం దాటి ఇప్పుడే మేజర్ అయినట్టుగా ఒక రకంగా చెప్పాలి. ఒక కాబట్టి ఆ సందర్భంగా బ్రహ్మాండంగా ఈ ఉత్సవాన్ని కూడా జరుపుకుందామని చెప్పి టీఆర్ఎస్ శ్రేణులకు నేను విజ్ఞప్తి చేస్తూ, మిగతా అన్ని వివరాలు కూడా రేపు నగరానికి సంబంధించిన శాసనసభ్యులు, గౌరవ మంత్రివర్యులు, అదేవిధంగా మేయర్ గారు ఇంకా ఇతరులతో రేపు సమావేశం అయిన తర్వాత రేపు అన్ని విషయాలు కూడా వెల్లడిస్తాం. ప్రస్తుతం ప్రాంగణాన్ని ఫైనల్ చేసినాం హెచ్ఐసిసి, అదేవిధంగా దాంతోపాటు ప్రతి గ్రామంలో ప్రతి మున్సిపల్ వార్డులో ఆ రోజు పతాక ఆవిష్కరణ చేసి ఘనంగా జరపాలని చెప్పి గౌరవ శాసనసభ్యులకి, గౌరవ నియోజకవర్గాల ఇన్ఛార్జ్లకి, గౌరవ గ్రామ శాఖల అధ్యక్షులకి, గౌరవ వార్డు మరియు డివిజన్ శాఖల అధ్యక్షులకు కూడా ఈ సందర్భంగా నేను హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తాను. Subscribe us and press the bell icon for more interesting updates.